గతంలోనే మనం వివరించుకున్నాం ఎన్ఆర్సీ బిల్లు వేరు అట్లాగే పౌరసత్వ సవరణ బిల్లు వేరు అనేటువంటిది ఎన్ఆర్సి బిల్లులో వచ్చేటప్పటికి చొరబాటుదారులని వెనక్కి పంపించడం అది అస్సాంలో ఓ పక్కన అలాగే దేశంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా కూడా ఎన్ఆర్సీ అమలు చేస్తామని ఒక పక్కన ప్రభుత్వం ప్రకటించున్నది మోడీ అటు అమిత్ షా ప్రకటించున్నారు అది త్వరలో దానికి సంబంధించిన బిల్లు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది ఈ లోపుగా మాత్రం పౌరసత్వ సవరణ బిల్లుని ఈవేళ కేబినెట్ ఆమోదించి కేంద్ర కేబినెట్ ఇది నెక్స్ట్ వీక్లో రాబోతుంది ఇది ఆ రోజునే మనం చెప్పుకున్నాం మన వీడియోలు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళందరికీ ఐడియా ఉంది విదేశాలలో ఉన్నటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి కీలక మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు హిందువులు కావచ్చు అలాగే జైనులు కావచ్చు సిక్కులు కావచ్చు పార్సీలు కావచ్చు ఇట్లా భారతదేశంలో పుట్టి పెరిగి పెద్దవై విదే ఇతర దేశాలకి లో పాకినటువంటి మతాలు పాకినటువంటి అనేకంటే కూడా వాస్తవంగా ఒకప్పుడు అఖండ భారతంలో ఉన్నటువంటిది అటు ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఇటు పక్కన పాకిస్తాన్ కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు నేపాల్ కావచ్చు ఇవన్నీ కూడా మన భూభాగాలే అన్నటువంటి పద్ధతిలో ఉండేది ప్రజలందరూ కూడా క్యాజువల్గానే జీవనం సాగిస్తుండే తర్వాత కాలంలో కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరిగినటువంటి పరిణామ క్రమంలో అక్కడ ఇస్లామిక్ కంట్రీస్ అవ్వడం అదే సందర్భంలో బంగ్లాదేశ్ అదే సారీ నేపాల్ కూడా ఈ మధ్యకాలంలో సెక్యులర్ కంట్రీ అన్నటువంటి ప్ర అక్కడి వరకు ప్రాబ్లం లేదు కానీ మిగతా ఇటు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్లో కానీ ఆఫ్ఘనిస్తాన్లో కానీ మతం మార్చుకుని అక్కడ ఉన్నటువంటి మతాల ప్రకారం అయితే ఉండటం ఓకే లేదంటే అక్కడ ఉన్నటువంటి మహిళల మీద అత్యాచారాలు వాళ్ళ ఆస్తులు లాక్కోవడం వాళ్ళ ఆలయాలు ధ్వంసం చేయడం వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయడం అనేటువంటిది నిత్యకృత్యం అందుకని పాకిస్తాన్ లాంటి చోట్ల ఒకప్పుడు ఇరవై శాతం ఉన్నటువంటి మైనార్టీలు అంటే హిందువులు సిక్కులు జైన్లు ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఒకటిన్నర శాతానికి వచ్చేసినటువంటి పరిస్థితి ఉంది అట్లాగే బంగ్లాదేశ్ అయినా ఆఫ్ఘనిస్తాన్లోనైనా విధమైనటువంటి వాతావరణం ఉంది అటు శ్రీలంకలో కూడా అదే విధమైనటువంటి వాతావరణం అక్కడ ఉన్నటువంటి ఈ భారత సంతతికి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు అయితే మతం మారాలి లేదంటే గనక ఇండియాకి వచ్చేస్తూ ఉన్నారు వలస వచ్చేసారు అక్కడి నుంచి ఆ తట్టుకోలేనటువంటి పరిస్థితులు ఆ వచ్చినటువంటి వాళ్ళకి మనం అంగీకరించలేదు ఇంతకాలం ఇప్పుడు వాళ్ళందరినీ కూడా భారతదేశంలోకి అంగీకరిస్తూ వాళ్ళకి భారత పౌరసత్వం ఇచ్చి ఇక్కడ ప్రజలతో సమానంగా బ్రతికేటువంటి చట్టం ఇది భారత ఇప్పుడు పౌరసత్వ సవరణ చట్ట సవరణ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదులో ఉన్నటువంటి భారత పౌరసత్వ చట్టానికి సవరిస్తూ ఈ తాజా బిల్లును తీసుకొచ్చారు ఇది ఈ నెక్స్ట్ సెషన్లో ఈ సెషన్లలోనే దీని ఇంట్లో ఈ సందర్భంలో దీన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది మమతా బెనర్జీ వ్యతిరేకిస్తున్నారు అట్లాగే సమాజ్వాదీ కానీ వీళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు వీళ్ళది వింత వ్యతిరేకత ఏంటంటే చొరబాటుదారులైన బంగ్లాదేశ్ నుండి చొరబాటు వచ్చినట్టు మయన్మార్ నుంచి చొరబాటు వచ్చినటువంటి రోహింగ్యాలు వాళ్ళందరినీ కనుక ఎక్కడ మాత్రం యాక్సెప్ట్ చేయాలంటే వాళ్ళకి భారత పౌరసత్వం వేయాలి వాళ్ళకి భారత ఓటు ఇవ్వాలి కానీ భారతదేశంలో పుట్టినటువంటి ఇక్కడ మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు విదేశాలలో బ్రతకలేక వస్తుంటే వాళ్ళని మాత్రం రానియకూడదంటే వాళ్ళని అంగీకరించకూడదండి ఇక్కడ చిన్న టెక్నికల్ గేమ్ నడుపుతున్నది ఏంటంటే మీరు దీన్ని అంగీకరిస్తే అంటే రోహింగ్యాలు ఎవరైతే వచ్చేసారో వాళ్ళని అంగీకరిస్తే అప్పుడు వీళ్ళని మేము అంగీకరిస్తామన్నటువంటి ఒక గేమ్ ప్లే ఇప్పుడు దీని విషయంలో మాత్రం మళ్ళీ యూపీఏ భాగస్వామ్య పక్షాలని ఒకటవుతాయి ఇలాంటి సందర్భంలో మరి శివసేన ఏం స్టాండ్ తీసుకుంటుంది గతంలో శివసేన కూడా దీన్ని అంగీకరించినటువంటి పరిస్థితి ఇప్పుడు శివసేన మరి కాంగ్రెస్ కూటమితో జట్టు కట్టినటువంటి సందర్భంలో శివసేన కూడా అవతల స్టాండ్కి మద్దతిస్తుందా లేదా యువతల స్టాండ్కి మద్దతు ఇస్తుందా అనేటువంటి చూడాల్సి ఉంది రా ఇది ఒక రకంగా శివసేన లాంటి వాళ్ళకు కూడా ఒక టెస్టింగ్ పీరియడ్ మా అని